హలో బీబాస్ వెల్కమ్ అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారు అంటూ కొత్తగా ఒక మళ్ళీ న్యూస్ స్టార్ట్ అయిపోయింది కాంగ్రెస్లో విలీనం చేయడానికి షర్మిల గారు కూడా ఆహ్వానిస్తున్నారట సో ఇది న్యూస్ అంటే ఇది డైరెక్ట్గా షర్మిల గారే ఒక మీట్లో చెప్పారు ఇది మీడియా వాళ్ళతో పంచుకున్నారు సో అది ఏంటి అనేది ఒకసారి చూస్తే గత కొంతకాలంగా ఈ వైసీపీ పార్టీకి అతిగతి లేకుండా సాగుతూ ఉంది అన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అటువైపు బీజేపీ తోటి ఇంటర్నల్గా వాళ్ళతోటి కాస్త అనుబంధం ఉన్నా ఇప్పుడు అది మధ్య చెడిపోయింది వాళ్ళు బయటకు వచ్చేసి ఇక ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే క్వశ్చన్ మార్క్లో పడిపోయారు ఇంకా ఇండియా కూటమి వైపు అయితే వెళ్ళే ఉద్దేశం కూడా లేదు ఆ కూటమి నేతలు ఆ ఢిల్లీలో జరిగిన ధర్నాలో వచ్చి మద్దతు ఇచ్చినా సరే ఆ ఇండియా కూటమి వైపు వెళ్ళడానికి తచ్చాడుతూ ఉన్నారు ఒకవేళ వెళ్తే ఇక డైరెక్ట్గా కాంగ్రెస్తో కలిసినట్టే అంటే ఒక ఒప్పందంలో కానీ దానికి రెడీగా లేరు సో ఇలా ఉన్న టైంలో ఇక ఈ పార్టీ ఉనికి ఏంటి ఈ పార్టీ ఉనికి ఎలా నిలుపుకుంటుంది అనే క్వశ్చన్ అయితే వచ్చింది దాంట్లో ఇప్పుడు ఆ ఉనికిని నిలుపుకోవడానికి విశాఖ ఎన్నికలు అయితే బాగా ఉపయోగపడ్డాయి విశాఖ ఎలక్షన్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతుంది కదా సో అది ఇక ఎలక్షన్ కూడా ఇక దాదాపు లేనట్టే ఎందుకంటే టీడీపీ ఇప్పటిదాకా మేము పోటీ చేస్తాం చేస్తామని చెప్తూనే వచ్చారు తర్వాత కొంతమంది నాయకుల పేర్లు కూడా బయటకు తీశారు ఇక దిలీప్ చక్రవర్తి అయితే దాదాపు కన్ఫర్మ్ అయ్యి కూడా పోటీ నుంచి విరమించుకున్నారు దాంతో ఇక వైసీపీ ఇంకా తాము గెలిచేసినట్టే అని చెప్పేసి అంటున్నారు అయితే వేరే స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తున్నారనుకోండి సో నామకే వాస్తిగా ఎలక్షన్ అయితే జరుగుతుంది కానీ ఏకపక్షంగా ఈయన గెలిచే అవకాశం అయితే ఉంది సో ఇది పరిస్థితి సో తమ పార్టీని తిరిగి నిలుపుకోవడానికి ఇదో గొప్ప అవకాశంగా భావించాడు ఇదో గొప్ప సక్సెస్గా ఆల్రెడీ జగన్ అలాగే ఆయన వర్గీయులు సెలబ్రేట్ చేయడం కూడా మొదలెట్టారు ఈ టైంలో ఈ పార్టీ ఇక భవిష్యత్తులో ఎలక్షన్లో పోటీ చేయడం కష్టం కాబట్టి ఇప్పుడే దీన్ని కాంగ్రెస్లో విలీనం చేస్తారు అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయన్నమాట ఈ వార్తలన్నీ కూడా షర్మిల గారి దగ్గరికి వెళ్ళాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ప్రస్తుతం సో ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ దీనికి సంబంధించి కొన్ని వివరాలు ఇచ్చారు ఏమన్నారంటే జగన్ ఒకవేళ మా పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాము ఆయన వచ్చి జాయిన్ అవ్వచ్చు అని చెప్తూనే ఒక సెటర్ వేశారు పిల్ల కాలువలన్నీ వచ్చి సముద్రంలో కలవాల్సిందే కదా ఆయన ఎప్పటికైనా సరే మా పార్టీలోకి రావాల్సిందే ఏదో ఒకరోజు వస్తాడు వస్తే మాత్రం మేము ఆహ్వానిస్తామని సో ఇప్పుడైతే దానికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఏ క్లారిటీ కానీ ఆవిడ దగ్గర లేదు అంటే ఈ మంతనాలు ఏమి జరిగినట్లేవు కేవలం ఇవి బయట వార్తలు కానీ ఉన్నాయి కానీ ఈ మంతనాలు ఏమీ జరగలేదు కాకపోతే కాంగ్రెస్ పార్టీయే ఆవిడని ఈ పార్టీ విలీనం కోసం ఒక పావుగా వాడదలుచుకుంది అనే వార్త అయితే ఉంది సో సోనియా గాంధీ గారు అటువైపు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు సో ఎలాగైనా సరే జగన్ ఆ విధంగా దువ్వాలని ఎందుకంటే ఇటువైపు చూస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా దాదాపు ఇక బీజేపీలో విలీనం అవుతుంది అని మొన్నటిదాకా వార్తలు వచ్చాయి ఇక విలీనం అయిపోతుంది కవితను రిలీజ్ చేయడం కోసం పార్టీనే ఏకంగా తాకట్టు పెట్టేస్తున్నాడు కేసీఆర్ ఇప్పటిదాకా పోరాటం అని చెప్పేసి తెలంగాణ అస్తిత్వానికి ఒక చిహ్నంగా ఉన్న ఈ పార్టీని తిరిగి బీజేపీలో కలిపేసి దాని అస్తిత్వమే లేకుండా చేయడం దాని ఉనికినే పూర్తిగా రాజకీయాల్లో తుడిచిపెట్టేలా చేయడానికి రెడీ అయ్యాడని చెప్పేసి కొన్ని మీడియా ఛానళ్ళు కూడా ఉదరగొట్టాయి అయితే దాని మీద మనం కూడా ఒక వీడియో చేసాం అయితే మనం క్లారిటీ ఇచ్చాం కేసీఆర్ బీజేపీలో తన పార్టీని ఎన్ ఎట్టి పరిస్థితిలోనూ చేర్చడు ఏమాత్రం ఆయన విలీనం చేయడు అని చెప్పేసి నేను గత వీడియోలో చెప్పాను సో దానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటో కూడా నేను చెప్పాను ఆల్రెడీ మనీష్ సిసోడియాకి ఈ మద్యం కేసులో బెయిల్ వచ్చేసింది ఎంతకాలం మీరు ఇట్లా విచారణలో ఉన్న ఖైదీని అలాగే జైల్లో మగ్గ పెడతారు అని చెప్పేసి కోర్టు కూడా ప్రశ్నించడం జరిగింది సుప్రీంకోర్టు సో ఆ కోర్టు ఏవైతే అందో అదే కేసులో కవిత గారు కూడా ఉన్నారు కాబట్టి ఈవిడ కూడా రేపు మాపు బెయిల్ వచ్చేస్తుంది అని చెప్పేసి మనం డిస్కషన్ చేసాం ఇప్పుడు ఇంకా అది కేసు వాయిదాలు పడుతూ ఉంది ఆవిడకి బెయిల్ రావడానికి అయితే దాదాపు రంగం సిద్ధమైపోయింది ఈ పరిస్థితుల్లో ఇక మోడీతోటి ఇక ఏ లడాయి ఉండదు సో మోడీ కేసీఆర్ని ఆపలేడు సుప్రీంకోర్టుని ఆపలేడు కాబట్టి ఆ విలీనం అనేది సాధ్యం కాదు ఇది మనం గతంలో చెప్పాము ఇది త్వరలో జరగబోతుంది కూడా ఇదే విధంగా సో ఇది ఆగిపోయింది అలాగే జగన్కి కూడా ఆ మంతనాలు రా జరగలేదు కానీ ఒకవేళ జరిగినా సరే ఆయన అందులో చేర్చే అవకాశం ఎట్టి పరిస్థితిలోనూ లేదు ఎందుకంటే ఒక సీటు కూడా లేని ఒక్క శాతం ఓటింగ్ కూడా లేని కాంగ్రెస్ పార్టీలోకి ఆయన రావాల్సిన అవసరమే లేదు ఒక జాతీయ స్థాయి పరిస్థితి చూసుకున్నా ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు ఏమీ లేరు ఇక భవిష్యత్తు ఎవరికి తెలియదు కాబట్టి ఆయన ఛాన్స్ ఏమి తీసుకోడు ఇది కేవలం ఒక చర్చగా మాత్రమే వచ్చింది షర్మిల దగ్గరికి క్వశ్చన్ వెళ్ళినప్పుడు ఆవిడ ఇచ్చిన ఆన్సర్ అనమాట ఇది సో ఆ విధంగా ఇది మాట్లాడుకోవాలి నిజానికి ఇక్కడ మరో విషయం ఉంది ఏంటంటే ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులని కాంగ్రెస్ పార్టీ స్టేట్ లెవెల్ మెయిన్ కార్యదర్శులని లీడర్స్ అందరినీ కూడా ఈ పార్టీ చేంజ్ చేస్తూ వస్తుంది మారుస్తుంది అని చెప్పి సో ఇప్పుడు అసలైన త్రెట్ ఎవరికయ్యా అంటే షర్మిల గారికి ఎస్ ఎందుకంటే షర్మిల గారికి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అయ్యారు కొద్దో గొప్పో మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆవిడకి అవి కూడా గట్టిగా ఒక నాలుగు నెలలేమో అయింది అంతే ఎలక్షన్కు ముందే కదా ఆవిడ కాంగ్రెస్ పార్టీ పగాలు తీసుకుంది సో పెద్ద ప్రభావం అయితే ఏమీ చూపలేదు ఆవిడ వల్ల ఒక సీటు గెలిచింది లేదు కొద్దిగా కనీసం ఎంపీ సీట్లైనా గెలుస్తారనుకుంటే అది కూడా ప్రభావం చూపల సో ఈ పరిస్థితుల్లో ఆవిడను తొలగించాలి అన్న ప్రశ్నలు కూడా వచ్చాయి అయితే ఇలా ఆవిడను క్వశ్చన్ చేసిన వాళ్ళు ఆ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే పక్కన పెట్టిన పరిస్థితి అయితే ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే ఆ బాధ్యతల నుంచి తొలగించింది అది మనం చూసాం మరి ఇప్పుడేం జరగబోతుందని గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఎవరెవరైతే ఏ ఏ స్టేట్లలో అయితే అధికారంలో లేదో ఏ ఏ స్టేట్లలో ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాల్సి ఉందో అవన్నీ కూడా ఒకసారి అవుట్ చేసుకున్నారట ఇక మీదట ఆ స్టేట్స్లో ఉండే లీడర్స్ అందరినీ కూడా చేంజ్ చేస్తూ వస్తున్నారట ఇక మన స్టేట్ విషయానికి వస్తే అయితే వేరే స్టేట్లలో అయితే మార్పులు స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ ఆల్రెడీ మారుస్తున్నారు పీసీసీ చీఫ్లని ఈ విధంగా కాకపోతే మన దగ్గరకు వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే ఈవిడికి ఇచ్చింది కేవలం నాలుగు నెలల టైంలోనే కాబట్టి నాలుగు నెలల్లోనే అంత ప్రోగ్రెస్ని అంత ఇదిని చూడడం కష్టం కాబట్టి ఈవిడికి అంత అవకాశం ఇప్పుడే ఇవ్వకపోవచ్చు అంటే ఇప్పుడే చేంజ్ చేయకపోవచ్చు ఇంకొన్ని రోజులు ఆవిడకి సమయం ఇస్తారు ఇంకాస్త ఒక సంవత్సరం అన్నా చూస్తారు సో పార్టీ గ్రోత్ ఎలా ఉంది ఏంటి అనేది గమనించి చేరికలు ఇతర పార్టీల నుంచి ఏమైనా ఉన్నాయా ఇవన్నీ చూసిన తర్వాత ఆ నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది కాకపోతే ఈవిడ మెడ మీద ఆ కత్తి వేలాడుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఏ ప్రోగ్రెస్ లేకపోతే మాత్రం ఇక ఆవిడ ఉంచే ప్రసక్తి కూడా ఉండదు ఎందుకంటే ఈ పార్టీకి ఇప్పుడు మంచి అవకాశం ఉంది ఎందుకంటే జగన్ పూర్తి స్థాయిలో దెబ్బతిని ఉండడము అలాగే ఇవి రెండు కూటమి ప్రభుత్వంలో ఉండడము సో ప్రతిపక్షం సరైన పద్ధతిలో ఒక గట్టిగా వాయిస్ వినిపించే అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఇలాంటి ఛాన్స్ని తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది కాబట్టి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయడానికి వాళ్ళు మంచి అవకాశం అయితే ఇప్పుడు ఉంది